ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా మద్దిలేటి స్వామివారి కళ్యాణోత్సవం. కర్నూలు జిల్లాలో భక్తజనుల పరవశం. అంబారిపై ఆదర్శ పురుషుడి దివ్య దర్శనం. పిఠాపురంలో ఘనంగా నిజ గజవాహన సేవ. వైకుంఠ ఏకాదశి స్ఫూర్తితో రథసప్తమి ఏర్పాట్లు. వసతి గదుల్లో అదనంగా దుప్పట్లు. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈఓ ఆదేశాలు. తిరుమలలో ఘనంగా అధ్యయనోత్సవాలు. రంగనాయక మండపంలో దివ్య ప్రబంధ పారాయణం. తిరుపతి కపిల తీర్థంలో వార్షిక తెప్పోత్సవాలు. సోమస్కందమూర్తిగా కపిలేశ్వరుడి అనుగ్రహం. కడప జిల్లా సిద్ధవరంలో శ్రీనివాస కళ్యాణోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని అనుగ్రహం. కర్నూలు జిల్లా ఆర్ఎస్ రంగాపురం భక్తజనంతో కలకల్లాడింది. భక్తులను అనుగ్రహించే శ్రీ మద్దిలేటి స్వామివారి కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. తొలుత కొండపై వెలిసిన స్వామివారిని మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళి దర్శించుకున్నారు. భక్తులు తేలికగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవాలకు అవసరమైన సామాగ్రిని ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేర్చారు. ఆపై ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరి సమేతంగా చిరునవ్వులు చిందిస్తున్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినోత్సవాల్లో పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చిన భక్తులకు విశేషంగా సేవలు అందించిన అన్ని విభాగాల అధికారులను, సిబ్బందిని, పోలీసులను, శ్రీవారి సేవకులను, స్కౌట్స్ అండ్ గైడ్స్కు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం సీనియర్ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినోత్సవాలను విజయవంతం చేసిన అన్ని విభాగాల అధికారులను, సిబ్బందిని టీటీడీఈఓ ప్రశంసించారు. అన్నప్రసాదం, పారిశుద్ధ్య విభాగాల సిబ్బంది సేవలను కొనియాడారు. ఇలాగే రాబోయే ఏడాది ఫిబ్రవరి 12న వచ్చే రథసప్తమిని కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఈఓ పిలుపునిచ్చారు. రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొండపైన భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి గదుల్లో అదనంగా దుప్పట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తిరుమలలో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. లడ్డూ ప్రసాదాల పంపిణీ కవర్ల స్థానంలో ప్రయోగాత్మకంగా 100,000 పేపర్ బాక్సులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి చక్రరథానికి అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. ఈ సందర్భంగా కపిలేశ్వరాలయ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఈఓ తిలకించారు. ఇక తెప్పోత్సవాల సమయానికి శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. 4 మాడవీధుల్లో ఇనుప గేట్లకు బదులు సంప్రదాయాల తోరణాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రింగ్ రోడ్డులో 3వ దశ మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఊరేగింపుల్లో రేడియో బ్రాడ్కాస్టింగ్, SVBC, CCTVల కేబుళ్లు భక్తులకు అడ్డుపడకుండా భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. SV మ్యూజియాన్ని దశలవారీగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. అధ్యయనోత్సవంతో తిరుమల సన్నిధి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. ఆళ్వార్ల పాసురాలను వినేందుకు మలయప్ప స్వామి స్వయంగా శ్రీదేవి భూదేవి సమేతంగా తరలివచ్చి పెద్దశేష వాహనంపై ఆసీనులవ్వగా భగవద్ రామానుజాచార్యులు ఓ పక్క, విశ్వక్సేనుల వారు మరో పక్క కొలువు తీరిన వేళ, పెదజయంగార్, చిన్నజయంగార్ ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధంలోని పాసురాలను గోష్ఠి గానం చేశారు. మొత్తం 25 రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. తిరుపతిలోని కపిలతీర్థంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 3వ రోజైన గురువారం సాయంత్రం కపిలేశ్వర స్వామివారు అమ్మవారితో కూడి సోమస్కందమూర్తిగా తెప్పలపై విహరించారు.
సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పలపైకి చేర్చిన అర్చక స్వాములు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై పుష్కరిణీ జలాలపై స్వామివారి తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. భక్తులు తెప్పలపై కరుణిస్తున్న ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందారు. గజవాహన సేవ. ఎవరైనా ఇప్పటిదాకా బంగారు, వెండి లేదా దారు గజప్రతిమలపై స్వామివారు విహరించడం చూసి ఉంటారు. అయితే పిఠాపురం వాసులు వినూత్నంగా ఆలోచించారు. రామచంద్రుడికి నిజ గజాన్నే వాహనంగా చేద్దామని ఆలోచించారు. అంతే, అంబారిపై రామయ్య భక్తజనులను అనుగ్రహించాడు. ఆ వివరాలంటూ మీరు చూడండి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఆశ్రమ వీధిలో ఉన్న సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిజగజ వాహన సేవను నిర్వహించారు. ఆలయ 55వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ప్రత్యేకంగా ఏనుగును తీసుకొచ్చారు. ప్రత్యేక వాహనంపై తీసుకువచ్చిన గజరాజాన్ని తిరునామాలతో అందంగా తీర్చిదిద్దారు. ఆపై సర్వాభరణ భూషితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అంబారిపై కొలువు తీర్చారు. కోలాటాలు, భజన బృందాల సందడి మధ్య నిజగజ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు గజరాజుపై తరలి వచ్చిన ఆదర్శమూర్తిని కనులారా తిలకించి ధరించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం సిద్ధవరంలో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడిని ఆశీనలను చేశారు. విశ్వక్సేన పూజ, కలశ పూజ, కలశ ప్రతిష్ట, పుణ్యాహవచనం, అంకురార్పణ, కంకణ పూజ, కంకణధారణ, అగ్ని ప్రతిష్ట, పట్టు వస్త్ర సమర్పణ, హోమాలను నిర్వహించారు. అనంతరం మాలమార్పిడి, అక్షతారోపణ, నక్షత్రహారతి, మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కాసేపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో తులసి కోటకు ప్రత్యేక పూజలు చేశారు. తులసి కోటను ప్రత్యేకంగా అలంకరించి పుష్పమాలలు సమర్పించారు. మహిళలు తులసి కోటకు మొక్కులు చెల్లించుకున్నారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో హనుమద్ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ప్రాతకాలాన శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ, వాస్తు, శ్రీ వీరాంజనేయ స్వామివారి కలశస్థాపన, అంకురార్పణ చేశారు. ఆపై స్వామివారి ఎదుట బారులు తీరిన భక్తులు తమలపాకు అర్చనను సామూహికంగా చేశారు. స్వామివారికి పెద్ద ఎత్తున తమలపాకులు సమర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రాచీన దేవాలయమైన రంగనాయక స్వామివారి ఆలయంలో ధనుర్మాస విశేష పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు తులసి దళాలతో అర్చన చేశారు. ఆలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోదాదేవికి హారతులిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారిని ఆలయ ప్రాంగణం నుంచి మేళతాళాలు, బాణాసంచానడుమ గోకుల మండపానికి తీసుకొచ్చారు. కాళీయమర్ధన అలంకారంలో స్వామివారు అనుగ్రహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అర్చన చేసి స్వామివారిని భక్తుల దర్శనార్థం గోకుల మండపంలో కొలువు తీర్చారు. అనంతరం కళాకారులు భక్తి గీతాలను ఆలపించి భజనలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ క్షేత్రంలో వేంచేసిన ఆంజనేయ స్వామివారి ఆలయంలో నాగవల్లి దళార్చనలు జరిపారు. తొలుత 11 రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పళ్లతో అలంకరించారు. భక్తులు సామూహికంగా నాగవల్లి దళాలపై సింధూరంతో శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పించారు. హనుమాన్ చాలీసా పారాయణం నడుమ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఒంగోలు సుందర్నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమద్వ్రతాలు వైభవపేతంగా సాగాయి. ఇందులో భాగంగా శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దేవస్థాన ప్రాంగణంలో కొలువు తీర్చారు. సుమారు 40 మంది దంపతులు కంకణధారులై అర్చక స్వాముల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధల నడుమ హనుమద్వ్రతాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో పురాతన గిద్దపెరుమాళ్ ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఫలపంచామృతాలతో అభిషేకాలు చేసి వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయానికి అనుబంధమైన సుబ్రహ్మణ్య స్వామివారికి కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఫలపంచామృతాలతో అభిషేకాలు చేసి పుష్పాలతో అందంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కస్సాపురంలో వ్యాసరాయల ప్రతిష్ఠిత శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. తొలుత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై హనుమంతుడిని కొలువు తీర్చి వివిధ పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో హనుమంతుని కథాశ్రవణం చేశారు. అనంతరం మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి. ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుడిని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేంటో తెలుసుకుందాం. భగవద్ ఉపాసనకు అత్యుత్తమమైన కాలం, అనుష్ఠానానికి అనువైన మాసం ధనుర్మాసం. శ్రీ మహావిష్ణువును అర్చామూర్తిగా ఉపాసించిన ఆండాళమ్మవారు వ్రత ఫలితంగా కృష్ణానుగ్రహాన్ని పొందింది. ఈ పాసురంలో గోదాదేవి బృందంలోకి గోపబాలికలను రమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. అలాగే తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. ఎవరు ఏ పని చేస్తూ ఉంటే ఆ పనిని అలాగే వదిలేసి శ్రీకృష్ణ పరమాత్మ ఎటు నుంచి వేణునాదాన్ని పూరిస్తున్నారో అటువైపుగా వెళ్ళిపోతారట. గోపికలు ఇండ్లల్లో వంట చేస్తూ ఉన్న సమయములో వేణునాదాన్ని వింటే ఆ వేణునాదం వింటున్నటువంటి సమయములో అలాగే వంట చేయడం మరిచిపోయి చేతిలో గరిటెతో శ్రీకృష్ణుని యొక్క వేణునాదం వైపుకి అడుగులు వేస్తూ వెళ్ళిపోతారే. వేణునాదం భక్తులని పరవశం చేస్తూ ఉంటే శంఖనాదం ఒక్కొక్కరిలోనూ ఉండేటటువంటి రాక్షస గుణాలని తరిమి కొడుతుందట. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలోనూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ ప్రవచనకర్త చక్రవర్తి రంగనాథన్ తిరుపావై పాసుర ప్రవచనాలు హృదయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపావై ప్రాశస్త్యాన్ని రంగనాథన్ చక్కగా వివరించారు. గోదాదేవి ఇంతవరకు కూడా పూర్వరంగాన్ని ఏర్పరచుకున్నది. ఇక మీదట వ్రతారంభం అనేది ఆరంభమవుతోంది. ఆ వ్రతానికి ఆరంభంగా అందరినీ కూడా పిలుస్తున్నది. ఎందుకంటే ఏకః స్వాదు నభుంజీత అనేటువంటి శాస్త్రం, భగవంతుడు అనేటువంటి మధుర పదార్థాన్ని, భోగ్య పదార్థాన్ని, అమృతప్రాయమైనటువంటి ఆ పదార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి తనతోటి చెలికత్తెలెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఈ వ్రతానికి సమాయత్తం చేస్తున్నది.
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో జయదేవ సాహిత్యంపై జాతీయ సెమినార్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సెమినార్ కళాశాల ప్రాంగణంలోని ఆర్ఆర్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉజ్జయిని వేద విద్యా ప్రతిష్టానం కార్యదర్శి ఆచార్య విరూపాక్ష వి జడ్డిపాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పండితులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి మురళీధర శర్మ, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తిరుపావై సేవను నిర్వహించారు. సామూహికంగా తిరుపావై పాసుర పారాయణం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ధనుర్మాసం శుభవేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో జ్ఞానపరశునాంబదేవి గొబ్బెమ్మ అమ్మవారుగా దర్శనమిచ్చారు. పుణ్యఫలాలను ప్రసాదించే ధనుర్మాసంలో అమ్మవారు ఇలా గొబ్బెమ్మ ప్రతిరూపంగా పురవీధుల్లో దర్శనమియ్యడం సంప్రదాయం. ఈ మేరకు సర్వభరణ భూషితురాలైన అమ్మవారిని పల్లకిపై ఆసీనులను చేశారు. ఆపై ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన ఊరేగింపు ప్రారంభమైంది. పురజనులను కటాక్షిస్తూ అమ్మవారి ఉత్సవం ముందుకు సాగుతుండగా భక్తులు దివ్యమంగళ రూపంలో అనుగ్రహిస్తున్న జ్ఞానపరశునాంబదేవిని గొబ్బెమ్మ ప్రతిరూపంగా భావిస్తూ కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని గిరింపేటలో శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏటా ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు చివరి రోజైన త్రయోదశి నాడు శ్రీ సీతారాములకు పుష్పయాగ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తొలుత శ్రీ అభయాంజనేయ స్వామివారికి సింధూర అలంకారం జరిపి తులసిమాలలతో పూజించారు. ఆపై శ్రీ సీతారామలక్ష్మణ హనుమంతరాయుని ఉత్సవమూర్తులను, పుష్పాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మండపంలో వేంచేపు. ఆపై వేదమంత్రాల నడుమ వివిధ రకాల చేమంతులు, రోజాలు, సంపెంగలు, తామరలు, తులసి దళాలు తదితర 11 రకాల వర్ణ పుష్పాలతో వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్పయాగాన్ని కనులరా తిలకించి తరించారు. ఇక కడపలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అంజనీ పుత్రుడికి స్నపన తిరుమంజన సేవ వైభవంగా జరిగింది. తొలుత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై ప్రతిష్ఠించారు. స్వామివారి ఎదురుగా కలశ పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆపై లక్ష్మీ నవగ్రహ హోమాన్ని ఆగమోక్తంగా జరిపారు. అనంతరం స్వామివారిని సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకించారు. చివరగా చందనంతో స్వామివారిని అలంకరించి తులసిమాలలు సమర్పించి స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు వాయుపుత్రుడి సుగంధ భరిత సేవను తిలకించి తరించారు. ఇక కడప బెస్త వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థాన ప్రాంగణంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కృత్తికా నక్షత్ర పూజలు ఘనంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలోని స్వామివారి అద్భుత విగ్రహానికి భక్తులు సామూహికంగా పంచామృతాభిషేకాన్ని చేశారు. తదుపరి గణపతి హోమం, లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్య, నవగ్రహ హోమాలు చేసి పూర్ణాహుతిని సమర్పించారు. హోమగుండ ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కుమారస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంకలో గౌతమి గోదావరి సమీపంలో శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్వ్రతాన్ని ఘనంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో వేదికపై ఆంజనేయ స్వామివారిని ఆశీనులను చేశారు. భక్తులు స్వామివారి ముందు బారులు తీరారు. నవగ్రహ మండపారాధన, కలశ పూజ, కలశ ఆవాహన చేశారు. నాగవల్లి దళార్చన, సింధూరార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారికి మహామంగళ హారతులు అందజేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు హనుమద్వ్రత కథలను వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కింతలమిల్లు జంక్షన్ వద్ద శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర పూజలు వైభవపేతంగా జరిగాయి. వేలాది మంది మహిళలు తరలివచ్చి అమ్మవారిని వేకోజాము నుంచి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుంకుమార్చనలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. రాపూర్ మండలంలోని పెంచలకోన క్షేత్రంలో హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు, ఆకుపూజలు నిర్వహించారు. ఆపై స్వామివారికి క్షేత్రోత్సవాన్ని జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని సేవించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం దొండపాడులోని శ్రీ దత్తాశ్రమంలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారికి అభిషేక సేవ చేశారు. పాలు, పెరుగు, తేనె తదితర మధుర పదార్థాలతో స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అంజనీ పుత్రుడిని దర్శించుకుని ధన్యులయ్యారు. భాగ్యనగరంలోని మల్లికార్జునగిరిలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమద్వ్రతాన్ని పురస్కరించుకుని గర్భాలయంలో కొలువైన స్వామివారికి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. స్వామికి ప్రీతికరమైన సింధూర లేపనాన్ని అలంకరించారు. భక్తులు దాసభక్తుడిని దర్శించుకుని తరించారు. అలాగే
మల్లికార్జునగిరి వాణినగర్లో గల శ్రీ అవధూత దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో గోమాతతో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాదవల్లభ, నరసింహ, సరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేశారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు త్రిమూర్తి స్వరూపాన్ని కనులారా దర్శించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన నిర్మల విశ్వేశ్వరన్ బృందం ప్రదర్శించిన నృత్యాభినయం చూపరులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.